హాయ్ స్టూడెంట్స్ టెక్నిక్స్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ సో ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ మెమరీ మేనేజ్మెంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ చూసాం దట్ ఈస్ స్వాపింగ్ అండ్ లింకింగ్ లోడింగ్ ఇలా స్మాల్ స్మాల్ టాపిక్స్ చూడడం జరిగింది సో ఈ రోజు చూడబోయే టాపిక్ ఏంటంటే మెమొరీ మేనేజ్మెంట్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్కి వెళ్ళే ముందు యాక్చువల్గా మనకి మెమరీ మేనేజ్మెంట్లో సింగిల్ ప్రాసెస్ మానిటర్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్ అనేవి మనకి టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో ఫస్ట్ వన్ యాక్చువల్గా ఏంటంటే సింగిల్ ప్రాసెస్ సింగిల్ ప్రాసెస్ మీన్స్ మనకి ఓన్లీ ఒక్క ప్రాసెస్తోనే మనం చేస్తే ఆపరేటింగ్ సిస్టంలో టాస్క్స్ కానీ లేదు అలాంటి సిచ్యువేషన్స్లో మెమొరీ మేనేజ్మెంట్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాము అనేది దట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్ సింగిల్ ప్రాసెస్ మానిటర్ సో ఇలాంటి ప్రాసెస్ మానిటర్లో మనకి టూ పార్టిషన్స్ ఉంటాయి దట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూజర్ ప్రోగ్రామ్ సో ఎక్కడైతే లోయర్ పార్ట్ ఆఫ్ మెమొరీ ఉంటుందో దట్ ఈస్ ద ఎలకేటెడ్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్ సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే ఒకే పార్టిషన్ కింద కంటిన్యూస్గా మెమొరీ అనేది ఎలొకేట్ చేస్తాం సో మెయిన్ ద పర్పస్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్ ఈస్ ఎలకేటింగ్ మెమొరీ టు ద ప్రాసెసెస్ సో మనకి ప్రాసెస్కి మెమొరీని ఎలొకేట్ చేయటమే ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మెమొరీ మేనేజ్మెంట్ అయితే మనం ఎన్ని వేస్లో మెమొరీ అలొకేట్ చేస్తాము అండ్ అందులో డిఫరెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే అందులో విచ్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ అనేది ద మెయిన్ కాన్సెప్ట్ సో ఒకే ప్రాసెస్ ఉన్నప్పుడు టోటల్ మెమొరీ ఏదైతే ఉందో దట్ టోటల్ మెమొరీ ఈజ్ ఎలొకేటెడ్ టు దట్ సింగిల్ ప్రాసెస్ సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ జాబ్ అయితే చేయటానికి రెడీగా ఉందో ఆ ప్రాసెస్ చేయటానికి మనం మెమొరీ అనేది దానికి అవైలబులిటీ ఇస్తాం అండ్ అందులో ద ఫస్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ మోనిటర్ ఆ మోనిటర్ అనేది డైరెక్ట్గా కంటిన్యూస్గా ఆ మెమొరీ అంతా కూడా దానికి అలకేట్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ ద సింగిల్ ప్రాసెస్ మోనిటర్ అలానే కొన్ని యూజర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సేమ్ మోనిటర్ మీన్స్ నార్మల్ మనం యూస్ చేసే మోనిటర్ కాదు ఇక్కడ ఓఎస్లో మెమొరీ మేనేజ్మెంట్లో మోనిటర్ అని కాల్ చేస్తాం సింగిల్ ప్రాసెస్ మోనిటర్ అంటాం అంటే ఒకే ప్రాసెస్కి మన దగ్గర ఉన్న మెమోరీని ఫస్ట్ పార్టీషన్ కింద కంటిన్యూస్గా అలికేట్ చేస్తే దాన్ని సింగిల్ ప్రాసెస్ మోనిటర్ అంటాం సమ్ టైమ్స్ మన సిచ్యువేషన్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ యాక్సెస్ చేయాల్సిన నెసిటీ వస్తుంది అంటే ఒకే టాస్క్ కాకుండా ఒకే ప్రాసెస్ కాకుండా మల్టిపుల్ ప్రాసెసెస్ మల్టిపుల్ మీన్స్ మోర్ దాన్ వన్ ప్రొసెసర్ మోర్ దాన్ వన్ ప్రొసెసర్తో మల్టిపుల్గా యాక్సెస్ చేసేటప్పుడు మనకి టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ మెమొరీస్ అనేవి ఉంటాయి అంటే మల్టీ ప్రోగ్రామింగ్లో కూడా టూ టైప్స్ ఆఫ్ మెమొరీస్లో మనం ఎలకేషన్ అనేది ఇస్తాం ఆల్రెడీ మనం చూసాం స్టాటిక్ అండ్ డైనమిక్ కానీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసిన కాన్సెప్ట్ ఏంటి లింకింగ్ అండ్ లోడింగ్ లింకింగ్ అండ్ లోడింగ్లో స్టాటిక్ డైనమిక్ చూడడం జరిగింది సో ఇప్పుడు టెక్నిక్స్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్లో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి దట్ ఈస్ ద స్టాటిక్ మెమొరీ అండ్ డైనమిక్ మెమొరీ అండ్ నెంబర్ టూ వచ్చేసరికి డైనమిక్ మెమొరీ సో జనరల్లీ స్టాటిక్ అండ్ డైనమిక్ టూ వర్డ్స్కి మనకి డిఫరెన్స్ ఉంది దట్ ఈస్ స్టాటిక్ అంటే మనం ఫిక్స్డ్గా మనం ప్రీడిఫైన్గా ఎలా అయితే చేస్తామో అలానే మనం మెమొరీ అనేది ఫిక్స్ చేసేస్తాం దట్ ఈస్ ద స్టాటిక్ డైనమిక్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఎంత మెమొరీ కావాలి అనేది మనం ఎలొకేట్ చేసుకునే అంటే అప్పటికప్పుడు మనకు ఉన్న యూస్ను బట్టి తీసుకునే దాన్నే మనం డైనమిక్ అంటాం సో ఇక్కడ స్టాటిక్ మెమొరీ అండ్ డైనమిక్ మెమొరీ ఈ బోత్ కాన్సెప్ట్స్లో వచ్చే టైప్ టెక్నిక్స్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్కి వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్ మెమొరీ మేనేజ్మెంట్లో మనం మెయిన్గా మెమొరీని ఎలకేషన్ ఇస్తాం సో ఆ మెమొరీని ఎలకేషన్ ఇచ్చేటప్పుడు మనకు వచ్చే ఇక్కడ టూ కాన్సెప్ట్స్ ఏంటి అంటే టోటల్ టూ థింగ్స్ దట్ ఈస్ కంటిన్యూస్ మెమొరీ ఎలకేషన్ అండ్ నాన్ కంటిన్యూస్ మెమొరీ ఎలకేషన్ సో టోటల్ స్టూడెంట్స్ టెక్నిక్స్ ఆఫ్ మెమొరీ మేనేజ్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ క్యాటగరీస్ that is first one continuous memory allocation and non continuous memory allocation

పార్టీషన్ డైనమిక్ పార్టీషన్కి ఎనదర్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్ సైజ్ పార్టీషన్ అని కూడా అంటాం సో ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మనకి వేరియబుల్ సైజ్ పార్టీషన్ అంటే ఏంటో అని చెప్పి మనం వదిలేస్తారు చాలామంది బట్ ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ పార్టీషన్ డైనమిక్ పార్టీషన్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ సైజ్ పార్టీషన్ సో ఈ టూ టైప్స్ ఆఫ్ పార్టీషన్ ఈజ్ లైక్ కంటిన్యూస్ మెమొరీ ఎలకేషన్ దెన్ నాన్ కంటిన్యూస్ మెమొరీ ఎలకేషన్ So, non continuous memory allocation is again categorized into two concepts. The first one, very very important concept, pacing, and another one, segmentation. Okay. So, techniques of memory management, total, again in chapter 9, continuous memory allocation, non continuous memory allocation. Continuous memory allocation is again categorized into fixed partition.

కంటిన్యూస్ మెమొరీ ఎలొకేషన్లో ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్ అనేది ఏంటి అందులో ఉన్న కేటగిరీస్ ఏంటి అగెన్ ఆ ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం